ఏంటి నందిని తప్పించుకుందా? అవునతయ్య, అందుకే తప్పకుండా వెళ్ళి తీరాలి. బుల్లెట్ తగిలింది, ఇంతలోనే ఏమైపోయింది? తప్పించుకోలేవు నందిని, తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకుంటే నా జాబ్కే అవమానం. ఇలా జరిగింది, అంతా మంచే జరుగుతుంది, ఇక ఏ సమస్యలు రావనుకుంటే ఇలా జరిగిందేంటి? కంగారు పడకు పార్కవే, ఇప్పుడేమైందని? నందిని తప్పించుకుని పారిపోయింది అంతే కదా, దానివల్ల మనకొచ్చే నష్టమేంటి? ఏదైనా ప్రాబ్లం అంటూ ఉంటే అది నందినికే.
లోకి వెళ్ళి ఇంతసేపు అయింది, అసలు ఏం జరిగిందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో దీపక్. ఫోన్ కలవట్లేదు భార్గవి. నందిని ఎక్కడో దొరకలేదా? లేదు సార్. అదేంటి, బీపుకి బుల్లెట్ దెబ్బ తగిలిన మనిషి, అది ఒక ఆడమనిషి, అంత బాధని ఊర్చుకుంటూ ఇంతమంది మధ్య నుంచి తప్పించుకుని ఎలా వెళ్ళగలుగుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా నందిని ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. కానిస్టేబుల్స్, ఇది మనకి ఛాలెంజ్ లాంటిది. నందిని ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ లో ఉన్న గిరిజన్ తండాలోకో పక్కనున్న పల్లెల్లోకో వెళ్లేసరికి తన స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా తనకి ఎవరో ఒకరు ట్రీట్మెంట్ చేస్తారు. సో ఈ ఫారెస్ట్ అంతా అణువణువు గాలి. అలాగే సార్. పొద్దున్నే ఈ చుట్టుపక్కల తండాలన్నీ వెతుకుదాం. ఖచ్చితంగా నందిని ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. సార్ మీరు వెళ్ళండి సార్, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నాం కదా. మీకోసం మీ వైఫ్ ఎదురు చూస్తూ ఉంటుంది. నందిని మేం వెతికి తీసుకొస్తాం. వద్దు, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళను. ఇప్పుడు తనకంటే నాకు డ్యూటీ ఇంపార్టెంట్. ముందు నందిని దొరకాలి, తర్వాత ఏదైనా. అది కాదు సార్, తనిప్పుడు డిజపాయింట్ అయితే మీరు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు, తను బాధపడుతూనే ఉంటుంది. మీరింటికి వెళ్ళండి సార్. మీరున్నా లేకపోయినా నందిని ఖచ్చితంగా దొరికి తీరుతుంది. మేం వెతికి తీసుకొస్తాం సార్. అవును సార్, మీరు వెళ్ళండి. ఓకే, నేను వెళ్తాను, కానీ నేను మీకు ఫోన్ టచ్ లో ఉంటాను. ఓకే సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని నేను పట్టుకోవాలి. ఓకే సార్.
వచ్చేసావా? ఎంతసేపు అయింది బాబా నువ్వు వచ్చి? ఇప్పుడే. ఇదేంటి బాబా, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? పద బాబా, లోపలికి వెళ్దాం. ఏంటి బాబా అలా చూస్తున్నా? అసలు నేనెవరిని రోజీ? ఒక అనాథగాణ్ణి. నువ్వు పెద్ద రోజీ మనవరాలివి. అంత పెద్ద నువ్వు ఇంత చిన్న నా కోసం ఈ చల్లు ఎదురు చూస్తూ నేల మీద పడుకోవటం? బాబా ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. నువ్వు నా బావవి, నాకు తాళి కట్టిన భర్తవి. నువ్వు చిన్న ఏంటి, నేను పెద్ద ఏంటి? మనిద్దరం ఒకటే బావా. కష్ట సుఖాలు ఏవైనా మనిద్దరికీ సమానమే. లే బావా, పద లోపలికి వెళ్దాం. లోకి, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నందిని దొరికిందా? ఏంటి బావా మాట్లాడవేంటి, నందిని దొరకలేదా? లేదు రోజీ, దొరకలేదు. దొరకపోతే పోనీ, ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుంది. పోలీసులు తప్పించుకుని మహామహా నేరస్తులే పారిపోలేకపోతున్నారు. అలాంటిది నందిని దొరకడం పెద్ద విషయమా? ఖచ్చితంగా దొరుకుతుంది. అంతమాత్రం దానికి ఇలా డల్లైపోతే ఎలా లోకి? అది కాదు మావయ్య. ఏం కాదులే లోకి, కంగారు పడకు. రేపెట్టి పరిస్థితుల్లోనూ నందిని దొరికేస్తుందిలే. దొరుకుతుందనే నమ్మకం నాకు ఉందతయ్య. మరింకెందుకు అలా డల్గా ఉన్నా? కానీ దొరికేది తన తన బాడీనా అనేది అర్థం కావట్లేదు. ఏంటి ఏంటి లోకి నువ్వు చెప్పేది? అవునతయ్య, నందిని నేను షూట్ చేశాను. ఏంటి, నువ్వు నందిని షూట్ చేసావా? తను పారిపోతూ ఎంత చెప్పినా ఆగకుండా పారిపోతుంటే పట్టుకోవటం కోసం షూట్ చేశాను. వెంటనే తను పడిపోయింది. మేమందరం అక్కడికి వెళ్ళి చూస్తే మనిషి లేదు. ఆ తర్వాత ఒక గంట పైన వెతికాం. మా వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు నందిని దొరకలేదు. తను అసలు బతికి ఉందో చనిపోయిందో ఏమీ అర్థం కావట్లేదు. చనిపోతే అక్కడే ఏదో చోట నందిని శవం దొరికేది. బతుకున్నా ఖచ్చితంగా నందిని దొరుకుండేది. కానీ తను అసలుకే దొరకపోయేసరికి అసలు నందిని ఏమైందో అన్న అనుమానం వస్తోంది. ఇదంతా పెద్ద మిస్టరీలా ఉంది. లోకి, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నందినికేం కాదు. ఏమీ కాకపోతే పర్లేదు మావయ్య. నందినికి ఏదైనా అయితే నేనే రుక్కునే అవకాశం ఉంది. నందిని చనిపోతే ఈ కేసులోంచి బహుశా నేను తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. జాబ్ పోవచ్చు, జైలు శిక్ష కూడా పడచ్చు. వద్దు బావా, నువ్వు అలాంటి అపశకర మాటలు మాట్లాడకు. నీకేదన్నా అయితే నేనేమైపోతాను బావా.
కంగారు పడక రోజు నాకేదైనా అయ్యి నేను దూరమైనా నిన్ను చూసుకోవడానికి అత్తయ్య మావయ్య ఉన్నారు. అంటే వాళ్ళుంటే సరిపోతుందా? లేదు బాబా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అది కాదు రోజీ. అయినా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? ఇంగ్లీష్లో సామెత ఉంది, హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అంటే మంచి జరగాలని కోరుకుందాం, చెడు జరిగినా కూడా రెడీగా ఉందామని. అందుకే ముందే చెడు జరుగుతుందని ప్రిపేర్ అయ్యి ఉంటే అది జరిగినప్పుడు అంత బాధ అనిపించదు. వద్దు బావా, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నీ భార్యగా నేను ఒక్కరోజు కూడా నీకు దూరమై బ్రతకాలనుకోవట్లేదు. లోకి, భార్యాభర్తలు చీకటి వెలుగులాంటి వాళ్ళు. చీకటి వెలుగు కలిసినంతసేపు అసలు చీకటే కనిపించదు, మొత్తం వెలుతురే ఉంటుంది. కానీ వాళ్ళిద్దరిలో ఒక్కరు దూరమైతే మిగిలిన బతుకంతా చీకటే కమ్ముకుంటుంది. లోకి, అయినా నువ్వు ఇంత టెన్షన్ పడ్డానికి నువ్వేమైనా కావాలని నందిని షూట్ చేశావా? పారిపోతున్న దాన్ని షూట్ చేశావు అంతే కదా? అది కాదత్తయ్య. నువ్వింకేం మాట్లాడకు. రోజీ, లోకి, దీని గురించి ఇంతటితో వదిలేయండి. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అప్ అవ్వు, పొద్దునకంతా అన్నీ అవే సర్దుకుంటాయి. ఓకే. సారీ రోజీ, ఫస్ట్ నైట్ నిన్ను డిసప్పాయింట్ చేశాను. దీనికి సారీ ఎందుకు బావా? నువ్వెంత టెన్షన్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఫస్ట్ నైట్ అనేది మనకి తీపి గుర్తుగా ఉండిపోవాలి కాని చేదు జ్ఞాపకంగా ఉండిపోకూడదు. సరే, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. వెలుగు రేఖలను నిలువున పోస్తావు, నిలువ చీకటిగా మిగిలి చేస్తావు. నిన్ను ప్రాణాలు కదిలిపోతుంటే కన్ని నీటితో కాల్చేవు బండరాయిలాలు. బాధపడలేవు ఈ మాయలన్నీ తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు. గుండెని నిరూపించావురా.
ఎండమావి చేశావురా దేవుడా, అమృతమణి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు, గుండెని దొరికిచ్చావు. ఈ అమ్మాయి పోయినాదిరా, చచ్చిపోనాదిరా.